అమ్మా అమ్మా నానా ఓ నానా అక్క ఓ అక్క అన్నా ఓ అన్నా నేను ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నా నేను కలెక్టర్ అయ్యి వస్తా నేను ఎస్పీని అయ్యి వస్తా లేదు లేదు నేను ఒక మంచి పవర్ఫుల్ యాక్టర్ని వస్తా లేదు రాజకీయ నాయకుని వస్తాను లేదు నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఆఫీసర్ని అయితే ఏసీబీఐ ఆఫీసర్ని అయితా లేకపోతే ఇంకా వేరే వేరే ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలలో అత్యున్నతమైన ఉద్యోగంలో ఉంటా లేకపోతే ఒక ప్రొఫెసర్ గానో ఒక టీచర్ గానో ఒక డాక్టర్ గానో లేకపోతే ఒక లాయర్ గానో తిరిగి వస్తా అని మీరు మనం గ్రామాలలో నిత్యం ఈ మాటలు వింటాం ఏంది ఐదో తరగతి నుండి మొదలు పెడితే ఇంటర్ వరకు నీ రాంబిషన్ ఏంది సార్ నేను కలెక్టర్ అయితే సార్ సార్ నేను డాక్టర్ అయితే సార్ సార్ నేను లాయర్ అయితే సార్ సార్ నేను మంచి పొలిటీషియన్ అయితే సార్ సార్ నేను మంచి కొత్త కొత్త ఏంది అంటే ఆవిష్కరణలు చేస్తా సార్ ఇవన్నీ మనం నాలుగు గోడల మధ్య క్లాస్ రూమ్లలో వింటాం కొత్తగా మనం వెళ్ళగానే పిల్లలందరూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ చెప్పిన తర్వాత ఏమైత బాబు ఏమవుతావు మా అమ్మ నువ్వేమైతావు అని అడుగుతారు కానీ ఈరోజు తెలంగాణ ప్రాంత విద్యలకు తెలివని విషయం ఏంటంటే వాళ్ళు ఏమవుడో కాదు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం రోజు కష్టపడాల్సి వస్తాను నిజమండి ఈరోజు గురుకులాలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడూరి మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ పన్నెండు మంది విద్యార్థులకు అస్వస్థ మార్నింగ్ కిచిడి తిన్న విద్యార్థులు బాధితులపై చర్యలు తీసుకుంటాం కలెక్టర్ ఇది ఒకటే అసలు గురుకులాలలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ప్రభుత్వం మొద్ద మొద్దు నిద్ర వీడదా చదువు కోసం వెళ్తే ప్రాణాలు పోతున్నాయి ఫుడ్ పాయిజన్ పై ఘటనపై హరీష్ రావు ఆగ్రహం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఈ పదకొండు నెలల్లో దాదాపుగా ముప్పైకి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయాయి ఏడాడు బామ్మ ఏడమేంటి అరే సత్తిగా సతీష్ కుమార్గా ఏడున్నూర కామెంట్ పెట్టినాడు ఏడవడా ఒక్కసారి విని వీడి మళ్ళదు మళ్ళీ అవ్వాలి ఇప్పుడు మనం ఏడవండి వీడు ఇగో వీడు ఇక్కడ పెట్టిండు కదా మా రేవంత్ అన్న గురించి అనుకుంటే ఇగో ఇక్కడ పెట్టిండు కదా కామెంట్ పెడుతుండు కదా అరే ఏడు సత్తిగా ఇగో వీడు ఈ సతీష్ కుమార్ అంటాడు ఇట్లా పెట్టిండు కదా అరే దొంగనా కొడక ఇది కనబడతలేదు ఇప్పుడు నీకు గురుకులాలల్లా చదువు కోసం వెళ్తే ప్రాణాలు పోతున్నాయి ఇప్పుడు ఎవడు మాట్లాడాలి మీ అయ్య చుట్టం వచ్చి మాట్లాడతాడా మీ తాత చుట్టం ఆడతా వచ్చి మాట్లాడతా లంబిడికే ఇప్పుడు ఎవడు చెప్పు చెప్పిప్పుడు చదువు కోకోడు కానీ సాగానంపిన తల్లి అని తెలంగాణ ఉద్యమంలో పాటలు ఉంటాయి ఈరోజు పూర్తి స్థాయిలో ఏంది అంటే చదువు కోసం పోయి ప్రాణాలు ఇడుస్తున్నారు ఇంతకంటే ఘోరం ఇంతకంటే నీచం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే దరిద్రం ఇంకేం కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు అయ్యా కాంగ్రెస్ నేతలారా మీకు ఇంకా మానవత్వం లేదా మీరు చెల్లించరా పోనీ మీరు మనిషి అనేదే పూర్తి స్థాయిలో చచ్చిపోయేలా అట్లానే చెప్పు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే గురుకులాల చదువుకుపోతే పోతే నేను నాకు అర్థం కాదు చదువు కోసం పోతే పెద్ద పెద్ద స్థాయిలలో ఉద్యోగాలతో తిరిగి వచ్చి వందలాది మందికి జీవితాలను కాపాడతారు కనీసం చదువుకుపోతే పోతే కూడా తెలంగాణలో చచ్చిపోతున్నారు మా రాష్ట్రానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి మా రాష్ట్రానికి సంబంధించిన ఎవరు ముఖ్యమంత్రి గారు యనుముల రేవంత్ రెడ్డి జీ ఏం జరుగుతున్నది జీ కాసేపు మా తెలంగాణ ప్రాంత బిడ్డల పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించరు బీసీ ఉద్యమాలు అంటారు ఆ ఉద్యమాలు అంటారు అవన్నీ నన్ను నడిపిస్తావు కానీ ఎనుకుండి బాగానే నడిపిస్తాను కానీ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ పేద బిడ్డలే కదా అదే బీసీ బిడ్డలు కదా అదే బీసీ బిడ్డలు చదువుకోనీకి పోతే ప్రాణాలు పోతున్నాయి రేవంత్ రెడ్డి బీసీ ఉద్యమం చేస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాయి అలా ఈడ చదువుకోవడానికి పోతే ప్రాణాలు పోతున్నాయి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పి మరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించారు కోసం పోతే ప్రాణాలు పోడింది నీచంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే చదువుకోవడానికి పోతే ప్రాణాలు పోతాయా అంటే చదువుతే ప్రాణం పోతుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది రోజో చోట కానీ మనకు సిగ్గుశరం రాదు మన మనసుల ప్రభుత్వం అయితే కదా దున్నపోతు ప్రభుత్వం ఇది ఏంది ఇది ఒక్క రోజన్న వార్తలలో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన చదివిన్నా నేను నాకే షిగ్గా తూని ఈ లుచ్చా కాంగ్రెస్ని అనవసరంగా అధికారంలోకి తీసుకొచ్చిన ఎక్కడ చూసినా ఏం చూసినా గిదే కథ చూడు రి మీరే ఇగో సర్వే కోసం పిల్లల చదువు ఆపుతారా ఇది విద్యా హక్కు చట్టం ఉల్లంఘనే ప్రభుత్వ పై నమ్మకం పోతుంది సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పూర్తి స్థాయిలో పాఠశాల ఉపాధ్యాయులు ఉంటాయి కదా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారు అంటే పూర్తి స్థాయిలో ఇది విద్యా హక్కు చట్టానికి ఉల్లంఘన అవుతుంది అసలే మా విద్యాశాఖ మంత్రి ఫుల్ టైం పార్ట్ టైం కాదు ఏ టైం లేదు ఇగో మహారాష్ట్ర ఎన్నికలలో లబ్ధి కోసమే కులగణన బీసీలకు జరిగే లబ్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే కోర్టు పేరు చెప్పి తప్పించుకుంటే ఊరుకోం రాహుల్ గాంధీకి కులం మతం ఏంటి ఆయన గాంధీ ఎలా అయ్యారు కాంగ్రెస్ కేసులకు నేను భయపడను రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎల్పీ నేత ఎలెటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది మాత్రం వందకు లక్ష శాతం నిజం మహారాష్ట్ర ఎన్నికలలో మన రేవంత్ రెడ్డి ఫోటో నిజం కూడా అక్కడికి ప్రచారానికి పోయి ఓ రెండు రోజులు ప్రచారం చేసేస్తాను ఏం కూడా వేస్తాను మహారాష్ట్ర ఎన్నికలలో అరే నాయన మా తెలంగాణలో ఏం లేదురా దిక్కు దివానా లేదురా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వాళ్ళ అడ్డగోలు హామీలను నమ్మకుర్రి ఆగంగా ఆకుర్రి అని చెప్పిరారు ఇక చూడుర్రీ బీసీలకు జరిగే లబ్ధి మీద శ్వేతపత్రం విడుదల చేయాలి కులగణన మొత్తం రాజకీయ ప్రేరేపిత సంఘటనలే తెలంగాణలో నేను చెప్తున్నా కదా అంతకు మించి ఏం కాదు ఎనిమిదవ తేదీ నుంచి ఇంటింటికి స్టిక్కర్ అట ఏంది తొమ్మిదో తేదీ నుంచి వివరాల సేకరణ జిల్లాలలో సర్వే ప్రారంభించిన మంత్రులు డెబ్బై ఐదు ప్రశ్నలతో సర్వే చేయను ఆ డెబ్బై ఐదు ప్రశ్నలను ఇక్కడ ఊకున్నోళ్ళను మొత్తం చదవమన్నారు సరిపోతుంది మంత్రులను ఎమ్మెల్యేలను మొత్తం చదవమన్నారు ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం హైడ్రాకు భయపడద్దు బిల్డింగ్ అనుమతులతో సంబంధం లేదు నిర్మాణ అనుమతులు జీహెచ్ఎంసీ ఇస్తుంది విపత్తు నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ అక్రమాలు జరగకుండా హైడ్రా చూసుకుంటుంది స్టేట్ లెవెల్ బ్యాంకర్ల సదస్సులో బట్టి విక్రమార్కంటుంది ఇంకా సిగ్గు లేకుండా ఇస్తారు బ్యాంకర్లు సిగ్గు సిగ్గుండాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో కంటే మా తీసుకునే వాళ్ళకి సిగ్గు శరం లేదు మేము పోయి లోన్ తెస్తాం మీరు అచ్చి కూల కొడతారు మళ్ళా నటి హైడ్రాక్ అంటే సి సి ఆ మొత్తానికి ట్రంప్ గెలిచిండని నిన్న ట్రంప్ గెలిచాడు చరిత్ర సృష్టించారు సృష్టించిన రిపబ్ రిపబ్లికన్లు డెబ్బై ఎనిమిది ఏళ్ళ వయసులో అపూర్వ విజయం హోరా హోరి పోర్లో కమలహారిస్తాను కమలహారీ